హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు రమేష్ ఊరడి యూట్యూబ్ ఛానల్. నేను మీ రమేష్ ఊరడి. ఎప్పటిలాగే మరో నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రవాణా శాఖ లోపల తెలంగాణ ఆర్టీసీలో 150 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. వీటికి సంబంధించి అర్హత చూసుకున్నట్లయితే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ వీటి అర్హతతోని దాదాపుగా అన్ని జిల్లాల్లో ఖాళీలు ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. వీడియోని పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు. చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని. ఖాళీలు చూసుకున్నట్లయితే హైదరాబాద్ రీజియన్లో 26 ఉద్యోగాలు, సికింద్రాబాద్లో 18, మబునా రీజియన్లో 14, మెదక్ రీజియన్లో 12, నల్గొండ రీజియన్లో 12, రంగారెడ్డి రీజియన్లో 12, ఆదిలాబాద్ రీజియన్లో 9, కరీంనగర్ రీజియన్లో 15, ఖమ్మం రీజియన్లో 9, నిజామాబాద్ రీజియన్లో 9, వరంగల్ రీజియన్లో 14. మొత్తం 150 ఖాళీలు అనేవి ఉన్నాయి. వాటికి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది విడుదలైంది. వీటికి సంబంధించి మనకు తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ద్వారా మనకి నోటిఫికేషన్ అనేది విడుదలైంది. ఈ విడుదలైన నోటిఫికేషను ఎంగేజ్మెంట్ ఆఫ్ నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. బీబీఏ, బీకామ్, బీఎస్సీ, బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ వాళ్ళకి అర్హతలుగా నిర్ణయించారు. ఏదైతే డిపోలు ఉన్నాయో రీజియన్ లోపల, ఆ డిపోలకు సంబంధించిన అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కింద వీళ్ళకి నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కింద అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి మనకు TSRTC తెలంగాణ .gov.in వెబ్సైట్ లోపల 3 సంవత్సరాల అప్రెంటిస్ ట్రైనింగ్ కోసము స్టైఫండ్ ఇస్తారు. 15,000 రూపాయలు ఫస్ట్ ఇయర్లో, 16,000 రూపాయలు సెకండ్ ఇయర్లో, 17,000 రూపాయలు థర్డ్ ఇయర్లో ఇస్తారు. అయితే మనకు అప్లికేషన్ చేసుకోవడానికి 16/2/2024 అనేది చివరి తేదీగా ఉంది. ఆ లోపల అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించి NATEducation.gov.in వెబ్సైట్లో కూడా మనకు పూర్తి వివరాలు అందుతాయి. దానికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు బీబీఏ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారు. బీకామ్, బీఎస్సీ, బీఏ, బీబీఏ అండ్ బీసీఏ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు. అది కూడా 2018, 19, 20, 21, 22, 23లో పాస్ అయిన క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ ఇచ్చారు. పిహెచ్సీ క్యాండిడేట్స్ నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. సెలెక్షన్ వచ్చేసి మనకు క్యాండిడేట్స్ షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ ఏదైతే ఉంటుందో అప్లికేషన్ లిస్టులో సీజీపీఏ ఆధారంగా పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఆధారంగా తీసుకుంటారు. ఆ సెలక్షన్ అనేది 3 ఇయర్స్ కోసము ఈ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో దానికి సంబంధించి మనకు అదేవిధంగా హాలిడేస్, లీవ్స్ గురించి చూసుకున్నట్లయితే 12 వీక్లీ ఆఫ్స్ ఉంటాయి, సిఎల్స్ ఉంటాయి. సిఎల్స్ నార్మల్ వీక్లీ ఆఫ్స్ అండ్ 12 సిఎల్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే నెలకు ఒక సిఎల్ కింద ఇచ్చారు. సో యూనిట్ ఆఫీసర్కి సంబంధించి, వాళ్ళకి సంబంధించి తీసుకుంటారు. సో అదేవిధంగా అప్రెంటిస్ చేయడానికి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేసుకొని ఆ ఇంటర్వ్యూ ద్వారా దీనికి సంబంధించి 3 ఇయర్స్కి సంబంధించిన అగ్రిమెంట్ ఉంటుంది. దానికి సంబంధించి ఒక బాండ్ పేపర్ పైన కూడా రాసియాల్సి ఉంటుంది మనం. సో నాన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ కింద, నాన్ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ కింద మనకు దాదాపుగా 150 పోస్టులకు సంబంధించి ఇచ్చారు. ఇవన్నీ కూడా అప్రెంటిస్షిప్ ఉద్యోగాలే. సో వీటికి సంబంధించి మనము అప్లికేషన్ అనేది 16/2/2024 లోపల అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది, రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన NATEducation.gov.in వెబ్సైట్ లోపల మనము తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్, నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్ అనే దాన్ని మీరు క్లిక్ చేసి మనం అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇవి ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు పూర్తి సమాచారం అనేది అందజేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్. సో మన ఛానల్లో మిగతా ఉద్యోగాలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు చూసి
అర్హులైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.